మటన్ మసాలా వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. మటన్ మసాలా వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా 1/2 కిలో, శనగపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, సోంపు 1 టీస్పూన్, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. రావు గారు రెడీ? yes. కీమా ఉడకబెట్టుకున్నాం. పప్పు కూడా కొంచెం ఫుల్ గా उड़कपेनपु फस्ट की मन बमूत सो मेक वडल बन అలా పొడి పొడిగా వచ్చే పొడిగా ఉండాలి. అప్పుడే మీకు వడలంటే కొంచెం సాఫ్ట్ గా కరకరాలుగా ఆ అసలు మసాలా కూడా కొంచెం క్రిస్పీనెస్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ పప్పు శనగపప్పు నానబెట్టి ఉడకబెట్టినట్ట లైట్ గా, ఎందుకంటే పచ్చి చేస్తే మీకు అంత ఇదిగా ఉంటుంది. కొంచెం లైట్ గా హాఫ్ కుక్ చేస్తే మీకు బాగుంటుంది అన్నమాట. ఇది ఇంతే. కచ్చపచ్చగా గాని ఇంకా దాని నీళ్ళు కూడా అవసరం లేదు. లేదు, ఇది కూడా కలిపేసుకుందాం. उप्पु सो उल्लिपायल सोंपु पच्चिमिरपकाय पुदीना इदि बागा कलुपुकोवाली. మీరు మటన్ ఉడికించేసుకున్నారు కదా కీమాని, దాంట్లో ఇంకేమైనా వేసారా? ఇప్పుడు మామూలుగా ఉడికించేటప్పుడు ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓన్లీ ఉప్పు, ఉప్పు వేసి ఉడికించారు అంతే. అందులో ఎలాగో ఉప్పు ఉంది కాబట్టి ఇక్కడ దాన్ని చూసుకొని మనం ఉప్పు వేసుకోవాలి. ఇందులో నీళ్ళు కూడా అవసరం ఉండదు ఇంకా? ఆ వద్దు, మీకు ఇన్ కేస్ వడలు రాకపోతే కొంచెం వేసుకోవచ్చు తడిదనం కోసం. కీమాలో నీరు ఉంటుంది, పప్పులో కూడా కొంచెం ఉంటుంది. ఇది మనం వడలు చేసుకున్నాక వీటితో పాటు కాంబినేషన్ ఇంకేమైనా పక్కన సాస్ గాని లేదా చట్నీ, చట్నీ గాని అది అన్ని మీరు వేసుకోవచ్చు. గ్రీన్ చట్నీ అంటే పుదీనా గాని కొత్తిమీర గాని ఏదైనా అనే చట్నీ. కొంచెం దీంట్లో వేయనా? కొంచెం చాలా పొడిగా ఉన్నది అన్నమాట, కొంచెం ఇంకా కొంచెం వేయచ్చు. ఇప్పుడు ఉండలు చేసుకొని కొంచెం వేగాలి. వేగాలి. ఓకే. ఆఫ్ చేసుకో. ఈ పుదీనా పచ్చపచ్చగా చేయడం వల్ల పప్పులు కూడా పైన దానికి మసాలా కూడా స్టైల్ రావాలి కదా. సో మటన్ మసాలా వడ. థ్యాంక్ యూ. మటన్ మసాలా వడ మరి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. మటన్ మసాలా వడ తయారీ విధానం: ముందుగా శనగపప్పు ఉడికించి ఉంచాలి.
మటన్ కీమా ఉడికించి ఉంచాలి. ముందుగా ఉడికించిన కీమా, ఉడికించిన శనగపప్పు విడివిడిగా మిక్సీ పట్టి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, సోంపు, పుదీనా వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేతితో వడల్లా ఒత్తుకోవాలి. ఆపై వాటిని కాగి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంటే మటన్ మసాలా వడ రెడీ.